వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి వాళ్ళ అస్త్రశస్త్రాలన్నింటినీ రెడీ చేసుకోవడం, అభ్యర్థులను ఖరారు చేయడం, నిజానికి ఈ విషయంలో వైసీపీ ఇప్పటికే 5 జాబితాలని చిన్న చిన్న వాల్యూమ్స్తో, అంటే 10 మంది ఒకసారి, 15 మంది ఒకసారి ఇట్లా అభ్యర్థుల్ని రిలీజ్ చేశారు. కానీ ఇవాళ తెలుగుదేశం జనసేన ఒకేసారి 99 మంది అభ్యర్థుల జాబితాని, మొదటి జాబితా అంటూ 99 మందిని రిలీజ్ చేసింది, చేశారు. ఇద్దరు కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి 94 మందిని టీడీపీ అభ్యర్థుల్ని, 5 గురిని జనసేన అభ్యర్థుల్ని ప్రకటించారు. త్వరలో 2వ జాబితా ఉంటుంది. బహుశా ఈ 2వ జాబితాతోనే మొత్తం అభ్యర్థులు అందరినీ ప్రకటించేసే అవకాశం ఉంది. దీంట్లో బీజేపీ పొత్తు ఇంకా మరి అది ఫైనల్ అవ్వలేదా, లేక ఇంకా టాక్స్ నడుస్తున్నాయా, ఉంటుందా ఉండదా, ఈ డైలమా అయితే కంటిన్యూ అవుతుంది. కానీ బీజేపీకి సంబంధించిన సీట్లు కొన్ని అలా ఉన్నాయి, పొత్తులో ప్రకటించకుండా ఉంచారు. ఉదాహరణకి వైజాగ్ నార్త్ బీజేపీ రఘురామ, సారీ, ఆయన విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేసే స్థానం అది. అలాంటి స్థానాలు కొన్ని కనపడుతున్నాయి మనకి, బీజేపీకి కొంచెం బలంగా ఉండే స్థానాలు. పైగా బీజేపీ ఫోకస్ అంతా కూడా పార్లమెంట్ స్థానాల మీద ఉంటుంది కాబట్టి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కొంత ఇది ఉంది. సో అందువల్ల అవి కొంత దానికి ఆ కుషన్ పెట్టుకుని మిగతా కీలకమైన స్థానాలు ప్రకటించేసినట్టుగా కనపడుతుంది. వాళ్ళు ఒకేసారి 99 స్థానాలు ఇవ్వడం అని అంటే మేజర్ పోర్షన్ ఇచ్చేసినట్టే. కాకపోతే ఇక్కడ జనసేన క్లియర్గా చెప్పింది, తాను 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు, 24లో 5 ప్రకటించారు, మిగతా 19 కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి బీజేపీ జనసేన ఇద్దరు కలిసి 6 స్థానాలని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అనడం మాత్రం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనడం మాత్రం జనసేన 3 స్థానాల్లో పోటీ చేస్తుంది పార్లమెంట్ స్థానాల్లో అన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 3 స్థానాలని చెప్తూనే ఒకవేళ బీజేపీ కనుక కలిసి వస్తే అప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడుకుంటామన్నారు, అప్పుడేమన్నా జనసేన పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయేమో, చూడాలి. ఇవన్నీ నెక్స్ట్ జరగబోయే కోర్స్ ఆఫ్ యాక్షన్, దీని మీద ఎలా ఉంటుంది విశ్లేషణ, రఘురామరాజు గారు ఏం చెప్తారు. దాంతోపాటు దాదాపు ఎంపీ అయిన తర్వాత 7-8 నెలలకే సుమారుగా పార్టీతో విభేదించి తన పోరాటం మీద తాను చేస్తూ, పార్టీతో ఫైట్ చేస్తూ, పార్టీ అధినేతతో ఫైట్ చేస్తూ, అన్ని రకాల కేసుల్ని, అన్ని రకాల వీటిని ఎదుర్కొంటూ ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇంతకాలం వాళ్ళు సస్పెండ్ చేయలేదు, వాళ్ళు టర్మినేట్ చేయలేకపోయారు పార్టీ నుంచి రఘురామరాజు గారిని. మరి ఆయన ఇవాళ స్వయంగా తప్పుకున్నారు. దాంట్లో వ్యూహం ఏంటి, ఇన్నాళ్ళు చేయకుండా ఇప్పుడు చేయకపోవడానికి వ్యూహం ఏంటి, ఇప్పుడు చేయడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. తర్వాత బీజేపీతో పొత్తు విషయంలో కూడా ఆ గందరగోళం ఇంకా కంటిన్యూ అవుతుందా, ఎందుకు కంటిన్యూ అవుతోంది, రఘురామరాజు గారు నెక్స్ట్ ఎక్కడి నుంచి చేయబోతున్నారు, ఇలాంటి అంశాలు కొద్దిసేపు మాట్లాడదాం. తర్వాత ఈ జాబితా మీద, ఈ రేసు గుర్రాల మీద ఎలా ఉంది, ఈ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంది అనే దాని మీద మళ్ళీ డీటెయిల్ డిబేట్ చూద్దాం. ముందుగా రఘురామరాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. సార్ రఘురామరాజు గారు, మీరు మీ పోరాటం మామూలు పోరాటం కాదు, మీరు ఎంపీ అయినాక వైసీపీతో చేస్తున్న పోరాటం దినదినకుండా 100 ఏళ్ళ ఆయుష్లాగానే చేశారు. దాదాపు 4 సంవత్సరాలు నియోజకవర్గానికి రాకుండా కూడా మిమ్మల్ని అడ్డుకున్నారు కదా, కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. సో ఇన్నాళ్ళు చేయకుండా ఇప్పుడు ఎందుకు పార్టీకి రాజీనామా చేశారు? మంచి ప్రశ్న సార్. ఇన్నాళ్ళు చేయకుండా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2020 మే 2వ తారీఖు మొక్కుమ్మడిగా వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. వేసి అప్పటి నుంచి ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి వాళ్ళు కౌర్లు ఆడుకుంటున్నారు. సరే, వారికి నేను అప్పుడే చెప్పా, అరే మీకు అవకాశం ఇస్తానని రా,
మీరు దమ్ము ఉంటే ఆ పదం కూడా వాడటం జరిగింది. మీరు చేయండి, అనర్హత వేటు అని అంటున్నారు కదా, చేయండి 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 అని చెప్పి నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి వ్యవహార శైలి ప్రభుత్వ పనితీరు మీద నేను మాట్లాడాను తప్ప పార్టీ పనితీరు, పార్టీ అధ్యక్షుడు పనితీరు గురించి నేను మాట్లాడాల. పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు అసలు పార్టీ మీటింగ్ పెట్టింది లేదు, అసలు పార్టీ మీటింగ్లు ఇవన్నీ ఉన్నా కూడా స్టాట్యూటరీ మీటింగ్స్ అన్ని ఆ పుస్తకంలో దొంగెంట్రీలు వేయటం తప్ప వీళ్ళు ఎప్పుడు కండక్ట్ చేసింది లేదు. అది నేను ఎప్పుడు పార్టీ అధ్యక్షుడు అసలు రూల్స్ పార్టీ రూల్స్ ఇవ్వాలి ఏమాత్రం తెలియకపోయినా తెలియదని చెప్పి నేను ఎప్పుడూ చెప్పిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే దానివల్ల పార్టీకి నష్టం తప్ప ప్రజలకు నష్టం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్ని చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే అది తట్టుకోలేక నేను కొన్ని కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ సంధించడం అతను తట్టుకోలేక నన్ను డిస్క్వాలిఫై చేయమని చెప్పి అతను అడిగాడు. సో ఫైనల్గా ఆ డిస్క్వాలిఫికేషను ఇదిగో అదిగో అంటే నేను తగు సమయం ఇవ్వడం జరిగింది. ఒక స్టేజ్లో ఇంకా నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చి, మరి ఇంక గొడవ ఎంతరావు బాబు, అనర్హత వేటును నన్ను ఆ మీద వేయలేవు, కనీసం అనర్హత అనర్హత అని ఒక 10 సార్లు కంటిన్యూస్గా చెప్పగలిగినా కూడా ఇదిగో నా రాజీనామా అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరి వాళ్ళు అక్కడే ప్రయత్నాలు చేసుకున్నారు, పెద్ద పెద్ద బడాబడా మరి పారిశ్రామికవేత్తలను కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. పని జరగలా, ఎందుకంటే అసలు నేను ప్రభుత్వాన్ని తప్ప అసలు పార్టీని ఏమి అనలా. సో అంచేత అక్కడ ఒకసారి పాపం బలవంతంగా ప్రివిలేజ్ కమిటీతో ఒక మీటింగ్ పిలిపించారు. ఆ మీటింగ్లో కూడా 1/6 సభ్యుల్ని వీళ్ళు ఎలాగైనా సరే నువ్వు గట్టిగా చొరవ తీసుకో అని చెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించారు. తర్వాత ఆ మెంబరే చెప్పాను నాకు, వీళ్ళు నన్ను బ్రెయిన్ వాష్ చేసి మరి ఇంకేది వాష్ చేశారో తెలియదు, చాలా ప్రశ్నలు అడిగించారు. ఎన్ని అడిగినా సరే నేను చెప్పాను, నేను కామెంట్ చేసింది ప్రభుత్వం మీద, ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం మీద కామెంట్లు చేయడానికి నాకు సర్వహక్కులు ఉన్నాయి, నేనేమి పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదు అని నేను స్పష్టంగా ఆ మీటింగ్లో కూడా, ఇది కూడా జరిగే 1.5 సంవత్సరాలు అప్పుడే నేను సమాధానం ఇవ్వటం జరిగింది. తర్వాత ఇట్స్ ఎ క్లోజ్డ్ ఇష్యూ, అది మూసేశారు. మూసేసినప్పటికీ వీళ్ళు నువ్వు రాజీనామా ఎంత చేయు, నువ్వు రాజీనామా ఎంత చేయమంటే నేనెంత చేయాలరా రాజీనామా, ఇదిగో వీటితోటి గడిచిపోయింది. లాస్ట్ 1 ఇయర్లో మళ్ళీ నేను రాజీనామా చేసినా నాకు ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు. సో అంచేత నేను రాజీనామా చేయవలసిన అవసరం నాకు లేదని చెప్పి నేనున్నా. ఇప్పుడు ఎందుకు చేశాను అనే మీ ప్రశ్నకి నా సమాధానం, మరి ఒక 10 రోజుల్లో నోటిఫికేషన్ కూడా, 10 కాకపోతే 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సరే ఇంకా నేను వేరే పార్టీలో జాయిన్ అవ్వాల్సిన ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి అతను మరి అతను చూసుకుంటాడు, అమ్మ గజని నీకు నీ అన్ని ప్రయత్నాలు చేసావు, ఈ ప్రయత్నంలో నువ్వు ఓడిపోయినట్టుగా చాలా స్పష్టమైంది నాకు, అంచేత నాకు ఇంకా ఓపిక లేక ఈ దరిద్రం నుంచి బయటపడాలని చెప్పి నేను డిసైడ్ చేసుకున్నాను, కనుక నేను రాజీనామా చేస్తున్నాను, తక్షణం దీన్ని ఆమోదించి నాకు తెలియజేయమ్మా అని చెప్పి నేను అంటే చెప్పాలంటే నా వరకు మాజీ అధ్యక్షుడు, ఎందుకంటే అతను యాక్సెప్ట్ చేయడం అనేది ఓన్లీ ఫార్మాలిటీ, అతను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. సో యాక్సెప్ట్ చేయమని అడగడం అనేది ఒక వాళ్ళకి మనం ఇచ్చే ఒక గౌరవం లాంటిది. సో పోతూ పోతూ కొంచెం గౌరవం ఇచ్చిపోతున్నాం అన్నమాట, అలాంటి గౌరవం ఇచ్చాం, మరి వాళ్ళు యాక్సెప్ట్ చేసామని చెప్పి చెప్తారా, అసలు వాళ్ళకి లెటర్లు చూసి సిబ్బంది ఉన్నారా లేకపోతే ఇలాంటి మరి ఏం సెటప్ ఉందో నాకు తెలియదు. ఎందుకంటే మా ఈ పార్టీ, నేను వదిలేసిన పార్టీ చాలా గమ్మత్తైన పార్టీ అండి, కనీసం సభ్యత్వం కార్డు కూడా ఉండవు, ఎన్రోల్మెంట్ రిజిస్టర్ కానీ సభ్యత్వం కార్డు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. పార్టీ క్రమశిక్షణ సంఘం అంటారు, అది ఇప్పుడు దాకా ఒకసారి కూడా మీట్ అయిన దాఖలాలు కూడా లేవు. ఎవడో నోటీస్ ఇస్తాడు నాకు, అరే నువ్వేంట్రా బాబు, నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు, అసలు నువ్వేంటి, నువ్వు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడువా, నీ క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఇవి అని చెప్పి అప్పుడు నేను ప్రశ్నించడం జరిగింది.
ఇంకా అందుకని ఇంకా రామనగర బాబు ఇటు ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేమని అని డైరెక్ట్గా ఇంకా డిస్క్వాలిఫై చేసేయండి సార్, వీటితో మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దే ఆర్ మిజరబుల్లీ ఫెయిల్. ఫైనల్లీ ఇప్పుడు నా దారి నేను చూసుకోవాలి కనుక, నేను కుటుంబంలో ఏదో ఒక పార్టీ నుంచి నేను పోటీ చేయాలి కనుక, ఇప్పుడు నేను అట్ అన్ అప్రోప్రియేట్ టైం, ఇప్పుడే ఎందుకంటే దిస్ ఈస్ అన్ అప్రోప్రియేట్ టైం కాబట్టి నేను రేపు జరగబోయే మీటింగ్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. 28వ తారీఖు మీటింగ్లో కనుక ప్రతిపక్ష పార్టీల అంటే నేను ఇవాళ పొద్దుటిదాకా ఉన్న పార్టీ కాకుండా వేరే పార్టీ వేరే కూటమి పార్టీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి నేను డిసైడ్ అయ్యాను కనుక నేను ఈరోజు రాజీనామా సమర్పించడం జరిగింది. సో దిస్ ఈస్ ద రైట్ టైం. నెక్స్ట్ ఏ పార్టీ వైపు ప్రయాణం, ఏ పార్టీలో జరబోతున్నారు అంటే నా పైన అండి. నేను వికే గారు, నేను ముందు నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒకటే చెప్తున్నా, ఈ 3 పార్టీలు కలిసి ఉంటాయి. ఈ 3 పార్టీలో నా నరసాపురం స్థానం ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పాను అంటే, నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో, జనసేన అధ్యక్షుడు కళ్యాణ్ గారితో, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన జేపీ నడ్డా గారితో కూడా నేను టచ్లో ఉన్నాను కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలిగా, నేను ఈ కూటమి అభ్యర్థిగా ఉండి ఈ సీటు ఎవరు తీసుకుంటే వాళ్ళ తరపున నేను పోటీ చేస్తాను అని చెప్పి. ఎందుకంటే ఈ నరసాపురానికి ఒక గమ్మత్తైన ఈ 3 ముగ్గురు కూడా కోరుకోవచ్చు అని నేను ఎందుకు అనుకున్నానంటే, గతంలో పొత్తులో భాగంగా 2 సార్లు భారతీయ జనతా పార్టీ ఇక్కడ నెగ్గడం జరిగింది. ఒకసారి మా అంకులు గంగరాజు గారు, ఇంకోసారి కృష్ణరాజు గారు నెగ్గారు. అలాగే తెలుగుదేశానికి ఇది కంచుకోట లాంటి నియోజకవర్గం. మొన్న ఎలక్షన్లో కళ్యాణ్ గారి అన్నయ్య గారైన నాగబాబు గారికి కూడా కన్సిడరబుల్గా 251,000 ఓట్లు కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ 3 ముగ్గురులో ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీయే పోటీ చేయలేదనుకోండి, అక్కడ వారు అడిగే అవకాశం లేదు. ఇప్పుడు 3 ముగ్గురులో ఎవరొకళ్ళు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా ఆ కూటమి అభ్యర్థిగా ఉంటాను అన్న కాన్ఫిడెన్స్తో. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే ఈ 3 ముగ్గురు ఒక కూటమి అయ్యారో, ఈ కూటమి లక్ష్యం ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని కూలదోయటమే కాబట్టి ఈ పనికిరాని ప్రభుత్వాన్ని కూలదోయటంలో ప్రప్రథమంగా ఇందాక మీరు చెప్పినట్టు 7 నెలలకే నా యుద్ధం ప్రారంభించాను కనుక 2 సంవత్సరాలు మెజారిటీ యుద్ధం ఆల్మోస్ట్, సరే నేను స్పాట్లో లేకపోయినా ఢిల్లీలో ఉన్నా ఆల్మోస్ట్ అనునిత్యం ఆ యుద్ధంలో నేను ఉన్నాను కనుక తప్పకుండా నాకు ఈ 3 ముగ్గురులో ఎవరు తీసుకున్నప్పటికీ కూడా వారు చేయబోయేది జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధమే కనుక ఆ యుద్ధానికి ముందుగా అందరికంటే ముందుగా నేను సిద్ధమైన వారిలో నేను ఒకరిని కనుక ఇదే విషయం నేను వారితో చర్చించటం, ఇన్ క్లియర్ వర్డ్స్ చెప్పినా చెప్పకపోయినా బాడీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనకంటూ ఉంది కాబట్టి నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను కన్ఫర్మ్డ్గా కాన్ఫిడెంట్గా కూటమి అభ్యర్థి అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మరి ఈ సీటు సరే జనసేన అయితే వారు కోరుకునే 3 స్థానాలు అనకాపల్లి అని, కాకినాడ అని, మచిలీపట్నం అని వచ్చినాయి. వారి 3 స్థానాలకి ఆ 3 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ స్థానం బహుశా తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. సో నా ఉద్దేశంలో ఇంకొక 3 రోజులు అంటే బుధవారం ఈ కూటమి మీటింగ్ నాటికి డెఫినెట్గా తేలిపోవచ్చు. ఒకవేళ ఆ రోజుకి తేలకపోయినా ఇంకొక 24 గంటలు సమయం పడితే పట్టవచ్చు. ఈ నెలాఖరు నాటికి అంటే ఈ నెల కూడా చిన్న నెలే కాబట్టి ఒక 2 నెలలు తక్కువ 2 రోజులు తక్కువ కాబట్టి ఈ నెలలోనే ఈ నెలాఖరులోగా
తేలిపోతుంది. అప్పుడు నేను ఈ స్థానం కోరుకున్న పార్టీలో ఓకే ఆస్పిరెంట్లు ఉంటారు, అన్ని పార్టీలో అందరూ అప్లికేషన్లు పెట్టండి అంటే 100 మంది పెట్టేస్తారు. సో పెట్టుకుంటే పెట్టుకుంటారు, బట్ నాకంటూ ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈ 2 పార్టీల్లో, ఎందుకంటే జనసేన కోరుకున్న 3 స్థానాల్లో ఈ స్థానం లేదు కనుక ఈ 2 పార్టీల్లో 1 పార్టీ అవుతుందనేది నా భావన. నా వరకు నా ధ్యేయం ఈ ప్రభుత్వాన్ని గదిదించడం, ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని. సో కాబట్టి ఒకసారి కూటమి అయిన తర్వాత ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఏదో 0.25% 1/4% అటు ఇటు వేరియేషన్ ఉన్నా పెద్దగా వేరియేషన్ ఉండదు కూటమి అభ్యర్థిగా. సో ఏ పార్టీ అయినా నాకు ఇబ్బంది లేదు. సో ఈ 2 ఏదో 1 పార్టీ అవుతుంది వెంకటకృష్ణ గారు. అయితే అది నెలాఖరులోగా యా అయితే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి రకరకాల అంచనాలు రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి ఈ కూటమిలో బీజేపీ ఉంటుందా ఉండదా అనేది. ఓకే ఓవరాల్గా ఉంటుందనేదే మీలాంటి వాళ్ళు చెప్పినా మాలాంటి వాళ్ళకి అర్థమవుతున్నది, అదైతే అది ఉంటుందనేదే అర్థమవుతుంది. కానీ ఎందుకు డ్రాగ్ ఆన్ అవుతోంది అనేది తెలియదు, ఒకటి. రెండవది అది కన్ఫర్మేషన్ లేకుండా ఈ ఇద్దరు అలా ముందుకెళ్ళిపోయి జాబితా ఇచ్చేశారు 99 మంది, 1-2 కాదు 99 మందితో లిస్టు కూడా ఇచ్చేశారు అని అంటే బీజేపీకి ఏమైనా పరోక్షంగా ఇంకొక సిగ్నల్ కూడా ఇచ్చారా, నువ్వు లేట్ చేస్తే ఇంకో జాబితా కూడా వెళ్ళిపోద్ది అన్న సిగ్నల్ ఇచ్చారు అనుకోవాలన్న, ఏంటి ఈ ఎందుకు డ్రాగ్ ఆన్ అవుతుంది అనే దాని. నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఇవాళ ఇవ్వబోయే ఈ లిస్టు గురించి కూడా ఢిల్లీ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. సో వాళ్ళు దాన్ని ఆత్మీయంగా స్వీకరించడం కూడా జరిగింది. ఏదో బయట ఇప్పుడు నేను ఇవాళ చెప్పేది కాదు కదండి ఈ పొత్తు ఉంటుంది అని. 2 సంవత్సరాల నుంచి కూడా నేను చెప్తున్నానంటే అది ఎరిపప్పలం కాదు కదా, బుజ్జి కనలం కాదు కదా. ఎందుకంటే ఒక అవగాహన ఉంది, అక్కడ నాయకులతోటి మాట్లాడి వారి మనోభావాలు అర్థం చేసుకున్నాను కాబట్టే నేను ఎస్ దెర్ ఈస్ అన్ ఇన్నర్ డిజైర్ టు వర్క్ టుగెదర్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డెవిల్ అనేది నేను అర్థం చేసుకునే 3 కలుస్తారు అని చెప్పడం జరిగింది. దానికి తోడు ఒకసారి జనసేన ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అయిన తర్వాత ఇంకా జనసేన ఎన్డీఏలో ఉన్నది కనుక వీళ్ళిద్దరూ ఇవాళ ఇక్కడ కలిసి చక్కటి చిరునవ్వుతో ఎటువంటి అరమరికలు లేకుండా మరి పొత్తుని స్థానాలు అని చెప్పి 5 స్థానాలు చెప్పి ఏమండి వీళ్ళిద్దరికి చక్కటి చిరునవ్వులు రావా అంటే జనరల్గా అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది అని, లేకపోతే మొహం ముడుచుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లో అని రేపు సాక్షిగా రాసి ఉండేవాడు. ఇప్పుడు చక్కగా అరమరికి లేకుండా నవ్వుకుంటూ వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయటం మరి వారి ఏడుపుకి డెఫినెట్గా కారణమై ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. డెఫినెట్గా నా ఉద్దేశంలో నాకైతే 0.1% కూడా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండదు అన్న అనుమానం అయితే లేదు. చాలామంది కొంతమంది మనం చూస్తున్నాం ఈ మధ్యన, మళ్ళీ స్పెసిఫిక్గా పేర్లు ఎందుకు కానీ అంటే మీ ఛానల్ కూడా బాగా తెలిసిన పేర్లే, మరి వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయటం జరిగింది. వాళ్ళని తమిళ్లో వాయుమూడి అంటారు, సో అదే మాటను తెలుగులో కూడా చెప్పడం జరిగినట్టుగా తెలిసింది. ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఓ పక్క పురంధరేశ్వరి గారు పార్టీ అధ్యక్షురాలు గారు ఆవిడి పొత్తుల సంగతి ఆ పైన చూసుకుంటారు, మనం ఎవరం పొత్తుల గురించి మాట్లాడొద్దు అని చెప్తూ ఉన్నా సరే రకరకాల వ్యాఖ్యానాలు కొందరు చేయటం జరిగింది. ఇటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా
బ్రాడర్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో విత్ ఎ బ్రాడర్ అండర్స్టాండింగ్ పొత్తుతో ముందుకి వెళతారు. సో ఆ పార్టీలో ఇప్పుడు మా మా భీమవరంలోనే 10,000-12,000 ఓట్లు వచ్చిన వాళ్ళు గతంలో, మరి మాకు 5-6 ఎంపీ సీట్ మాకు కావాలంటే మాకు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు. సో ఆస్పిరెంట్స్ ప్రతి దగ్గర ఉంటారు, వాళ్ళు అప్లికేషన్లు భారతీయ జనతా పార్టీకి 175 అసెంబ్లీలకి, 25 పార్లమెంట్లకి తీసుకున్నారు. సో ఒక 2,000-3,000 అప్లికేషన్లు కూడా వచ్చినాయి వాళ్ళకి. ఇంత మునుపు సైమల్టేనియస్లీ దేవరాజు రెడ్డి ఆస్పిరెంట్లు ఉంటారు, నరసాపురంలో కూడా టికెట్ నాకు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అక్కడ రఘురామ రాజు ఎంత స్ట్రాంగ్ అనేది వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు అలా అనుకుంటారు కదా. కానీ మీరు అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ తర్వాత మీకున్న పాపులారిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు వదిలేసిన పార్టీ, మీరు ఇవాళ ఉదయం వదిలేసిన పార్టీ ఇప్పుడు ఒక 5 జాబితాలో 6 జాబితాలో వదిలింది అభ్యర్థుల జాబితాలు అంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు. అవును, అది ఆ పార్టీ ఇన్సైడ్ వ్యవహారం వదిలితే పేపర్లలో టీవీలలో వార్తలు వచ్చినాయి, అయిపోయింది, ఎవరు మాట్లాడలే. అసలు ఎందుకు వాళ్ళకి ఏంటి, వీళ్ళకి ఎందుకు ఇచ్చావు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, ఎవరికి ఏం పని, ఆ పార్టీ వాళ్ళ ఇష్టం అంతే కదా. ఇవాళ వీళ్ళు జాబితా రిలీజ్ చేయగానే 1, 2, 3, 4, 5 అని సద్దర్ రామకృష్ణారెడ్డి, రోజారెడ్డి, విజయసాయిరెడ్డి, అరే వరుస క్యూ కట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి అది ఎందుకని అలా ఏడుపు? ఇప్పుడు ఇంకోటండి, ఇందాక మీరు చెప్పిన దానికి ఒక చిన్న సవరణ ఏంటంటే, వికే గారు, వీళ్ళు 5 లిస్టులో 6 లిస్టులో వదిలేరు కదా, ఈ 6 లిస్టులు కూడా అభ్యర్థులు కాదు, ఇన్ఛార్జీలు. అవును అవును. సో ఇప్పుడు దాకా ఒక్కడిని కూడా అభ్యర్థిగా నేను వదిలేసిన పార్టీ, నేను వదిలేసిన పార్టీ ఇప్పుడు దాకా సింగిల్ అభ్యర్థిని కూడా పెట్టలా. దట్ ఈస్ ది కరెక్షన్. అవును, కరెక్ట్. డోంట్ మిస్టేక్ ది ఇన్ఛార్జెస్ యాజ్ క్యాండిడేట్స్. సుబ్బారెడ్డి కూడా చెప్పాడే వాళ్ళ, మేమంతా ఇన్ఛార్జీలే పెట్టాము, అభ్యర్థులు వీళ్ళు అభ్యర్థులు కావచ్చు కాకపోవచ్చు అని కూడా చెప్పాడు. అది చూస్తే నాకు ఐడియా వచ్చింది కరెక్టే కదా ఇది పాయింట్ అని. కానీ ఇక్కడ అభ్యర్థుల్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు. 99 మంది అభ్యర్థుల్ని ఒకేసారి ప్రకటించడం జరిగింది. వీళ్ళు ఇన్ఛార్జీలకే 60 మందికే 6 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చి, అందులో మళ్ళీ 10 మందిని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కూడా మళ్ళీ ఆ ఇన్ఛార్జీలనే మార్చుకోవడం జరిగిందంటే వాళ్ళు అట్ర కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఏర్పు సంగతికి వస్తే, ఇవాళ నేను సజ్జల విలాపం చూసా, పుష్ప విలాపం చూసా, అంటే రోజా గారి విలాపం కూడా నేను చూసా. పాప బాధపడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమ ఉందా ఈ సజ్జలకి, శ్రీమతి రోజారెడ్డి గారికి. అమ్మా పవన్ కళ్యాణ్ అంటే ఎంతలో వేహిల్కని చెప్పి నేను నా పక్కలతోటి, మా గోదావరి జిల్లా వాళ్ళతోటి కామెంట్ చేయడం కూడా జరిగింది. ఇంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఆ దత్తపుత్రుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి నిత్యం ఆయనకి పడి ఏడిచి ఒక ఏనుగు వెళ్తామంటే కుక్కలో మురిగే వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుని మరి అంత అలాగ బాధపడతామంటే అసలు ఎవర్రా మీరు, అసలు మీరు మనుషులా, ఇంకేదన్నానా అంటే అప్పుడు నా పక్క వాళ్ళతో కొన్ని పదాలు అన్నాను కానీ సభ్యత కాదు కదా మీతో ఇప్పుడు చెప్పడం వికే గారు, అందుకని ఆ పదాలు నేను రిస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నాను. అసలు ఏంటి ఆ నటన అంటే, అంత ప్రేమ మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే, మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకురా అది దరిద్రపు కామెంట్లు చేశారు, పలిమానులరా అని మనసులో అనుకునే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళు ఏడుపు, వాళ్ళు ఏడిచారు ఎలాగైనా సరే, 1-2 డబ్బా ఛానల్స్ పెట్టుకున్నారు వారు, జనసేన ముసుగులో ఉంటారు, జనసేన అభ్యున్నత కోరుకున్నట్టుగా ఉంటారు. కానీ ఈ పొత్తు ఎలా చెరగొట్టాలి అనే దాని మీద 70 స్థానాలు 80 స్థానాలు ఇలాగ ఉండాలని కొద్దిమందితో లేఖలు రాయించటం, లేదంటే ఏంటంటే మనోభావాలు దెబ్బతింటాయట, ఇలా ఇలా మాట్లాడారు. కానీ కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి భేషజాలు లేకుండా ఎన్ని పోటీ చేసే ఉన్నది కాదు, స్ట్రైక్ రేట్ 100% ఉండాలి అనే ఒక లక్ష్యంతో
24 తీసుకున్నారంటే 24కి 24 కొట్టగలిగే స్థానాలే ఆయన. ఆయన పులివెందులు సెలెక్ట్ చేసుకోవాలా, ఇంకోటి సెలెక్ట్ చేసుకోవాలా? 100% గెలుపుకి అవకాశం ఉన్న స్థానాలు. అండ్ మనస్ఫూర్తిగా తెలుగుదేశం క్యాడర్ కూడా పూర్తిగా సహకరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజా సంక్షేమం కోసం ఆయనకి ఆసక్తి ఉన్నా శక్తి ఉన్నా ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు కాబట్టి స్ట్రైక్ రేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ఇన్సిస్ట్ చేసి ఉంటే ఇంకో 10-15 సీట్లు ఇచ్చి ఉండేవారేమో, అలా కాదు కదా. అప్పుడు ఓవరాల్గా కూడా ఈ ఓట్ షేరింగ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎక్కడైతే వారికి అత్యంత బలం ఉందో అత్యంత బలం ఉన్న దగ్గర ఆ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుని ఓవరాల్గా ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సహకారంతో వాళ్ళిద్దరూ కూడా మరి ఒక 7 సార్లు కూర్చున్నారు మాట్లాడుకుని ఒక స్టేజ్కి దాన్ని తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 24కి 24 కొట్టేస్తాం, 1 నుంచి మనం ఈసారి 24కి వస్తున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ జన సైన్యంలో నేను కనీసం ఒక 40-50 మందితో మాట్లాడాను. రెగ్యులర్గా నాతో టచ్లో ఉండేవాళ్ళు ఎమ్మెల్యే స్థాయి నాయకులు, కింద స్థాయి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరితోటి నేను మాట్లాడి వారి ఒపీనియన్ తీసుకోవడం కూడా జరిగింది. దేవరాల్ హ్యాపీ, దేవరాల్ వెరీ హ్యాపీ. అంతకని లేడుపు రేపొద్దున్న రాసుకుంటాడు, ఆడ పేపర్లో ఆడు రాసుకుంటాడు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, అక్కడ ఆడెవడో బోరుమన్నాడని, ఇక్కడ ఈడెవడో బోరుమన్నాడని రాసుకుంటాడు. ఇవాళ రాత్రి భగ్గుమన్న ఆగ్రహ జ్వాలలు అని సో ఒకళ్ళిద్దరు అసంతృప్తితో నీలి మీడియా కూలి మీడియా రెండు భగ్గుమన్న ఆగ్రహ జ్వాలలు అని మాట్లాడలే ఏమీ లేవు, ఆగ్రహం లేదు, వంకాయ లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. పైగా ఎక్కువ మంది విద్యాధికులు ఉన్నారు ఇందులో, అండ్ యూత్ పర్సంటేజ్ కూడా కన్సిడరబుల్లీ హై ఉంది. ఈ 94లో 14 మంది మహిళలు కూడా ఉన్నారు. సో చాలా మంచి సెలక్షన్ అని చెప్పి అందరూ అంటున్నారు. ఒకటి అలా డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటాయండి సహజంగా. పైగా ఈ కూటమి అధికారంలోకి వచ్చేలా ఉంది అనుకున్నప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ లో ఎన్నో ఆశలు ఉంటాయి, అది రాలేదు అనుకున్నప్పుడు అవి దాని అదేదో ఇట్లాంటి చాలా జరిగినాయి చరిత్రలో. కానీ సో దాన్ని ఏదో భూతత్వంలో వేసేసి చూపెట్టి ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ గారిని ఏదో రకంగా మాటలతోటి హింసించి దత్తపుత్రుడని ప్యాకేజ్ ఇస్తారని రకరకాలుగా హింసించాలని చెప్పి చూసినప్పటికీ ఆయన అటెన్షన్ డైవర్షన్ లేకుండా అర్జునుడికి చెట్టు కనపడుతుందా, ఏం కనపడుతుంది, ఆ పిట్ట కనపడుతుంది అంటే పిట్ట కన్నే కనపడుతుంది అని అర్జునుడు ఎలా చెప్పాడో అటువంటి అర్జునుడిలాగా పవన్ కళ్యాణ్ గారు నేను ఆయన్ని పడగొట్టాలి అన్న ఆశయం ఒక్కటే ఇలా కనపడుతుందని చెప్పి అర్జునుడు అని చెప్పి ఇవాళ పొద్దుటిదాకా నా పార్టీ అధ్యక్షుడు ఏదో సరదాగా చెప్పుకుంటాడు కానీ నిజమైన అర్జునుడి స్ఫూర్తి నాకు కళ్యాణ్ గారిలో కనపడింది. రైటా, ఈజ్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ ఎయిమ్. నా స్ట్రైక్ రేట్ కొట్టాలి అని దింపాలి అనుకున్నారు. ఎస్, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంకా మనం ఆపలేకపోయామని చెప్పి భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఆపాలని చెప్పి 175 స్థానాలకి సిద్ధమైన భారతీయ జనతా పార్టీ అని రేపు పొద్దున్న పేపర్లో రాస్తాడు గ్యారంటీ సాక్షిలో. కానీ పాపం ఎల్లుండి మళ్ళీ 4 కరుసుకుంటాడు పొత్తుకు సిద్ధమైన భారతీయ జనతా పార్టీ. లేదులే, ఆ విషయంలో క్లారిటీ ఉందిలే. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆల్రెడీ అర్థమైపోయినట్టు మొన్న అక్కడ కర్నూలు సభలో మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు వాళ్ళతో ఉన్నాయన్నాడు. ఆ రోజే అర్థమైపోయింది ఇక కాంగ్రెస్ బీజేపీని కూడా ఇట్టే కలిపేశాడు. తెలుసు, అయినా ప్రయత్నం అయినా ఏదో కొంచెం కొంతమందితో వాదిస్తూ ఉంటారు. ఆ పార్టీలో కూడా కోవట్లు ఉంటారు కదా ఎక్కడైనా. అవును, కాదేది డబ్బు కనసం లాగా ఎక్కడో ఒకళ్ళంటే అలా కోవట్లతోటి పొలలెట్టి మాటలు అవి మాట్లాడిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు అయితే ఇంకో 2-3 రోజులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది ఢిల్లీలో,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ఇంకా అప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలను. ఇంకా తర్వాత బహుశా లిస్టు వదులుతారా, అసలు అప్పుడు వీళ్ళకి అసలు క్యాండిడేట్లు దొరుకుతారా అనేది మనం అప్పుడు చూడాలి. ఒక ఒక డిఫరెంట్ స్ఫూర్తితో ముందుకెళ్తాం. అది అప్పుడు వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకే గారు, ఆల్ ది బెస్ట్ అండ్ న్యూ ఫర్ యువర్ న్యూ ఎండీవర్స్. ఈ 99 మంది, ఈ 99 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, ముఖ్యంగా రెగ్యులర్గా మన ఛానల్లో కనపడే డాక్టర్ శ్రీనివాస్ అండ్ మా తమ్ముడు రాజేష్ వారు కూడా ఈ 99 మందిలో అద్భుతమైన విజయం సాధించిన వారి లిస్టులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.